రెడ్ మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేసింది ఎస్ఈసీ. ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో శనివారం తొలి సమావేశం నిర్వహించారు. ఇక సమావేశంలో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిబంధనలు వివరించారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ వాలంటీర్ల వినియోగం ఉండదని స్పష్టం చేశారు ఆయన. ఎన్నికల వరకు వాలంటీర్ల కదలికలపై దృష్టి పెడతామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఐదుగురికి మించి పాల్గొనకూడదని తెలిపారు ఆయన. ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతామని అన్నారు. కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఎస్ఈసీ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా గతంలో కంటే అధిక శాతంతో ఓటర్లు పాల్గొంటారు అని చెప్పేసి ఎలక్షన్స్ కమిషన్ భావిస్తూ దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సంకల్పించాం. అన్నిట్లో కంటే ముఖ్యం ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలంటే ప్రతి ఒక్కరికి ఓటర్ స్లిప్ విధిగా ఇవ్వాలి. ఈ ఓటర్ స్లిప్ ప్రతి ఓటర్కి కూడా ఇంటికి చేర్చే బాధ్యత జిల్లా యంత్రాంగం, మున్సిపల్ సిబ్బంది చేపడుతున్నారు. దీంట్లో వాలంటీర్స్ వ్యవస్థని ఉపయోగించడం అనేది జరగదు. ఈ ఓటర్ స్లిప్స్ అన్నీ కూడాను మున్సిపల్ సిబ్బంది కానీ ఇతర ప్రత్యామ్నాయ సిబ్బంది ద్వారా కలెక్టర్ గారి పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేర్చడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరికి కూడా తమ తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఏమిటి అనే దాని మీద పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అధికారులతో సమీక్ష తర్వాత రాజకీయ నేతలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించారు. పురపాలక, నగరపాలక ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. అలాగే నామినేషన్లు విత్డ్రా చేసుకోవాలంటూ వైసీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని పలువురు టీడీపీ నేతలు ఎస్ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. బెదిరింపులు ఎదుర్కొనే అభ్యర్థులకు భద్రత కల్పిస్తామని చెప్పారు ఎస్ఈసీ. ఇక ఎవరైనా అడ్డుకోవడం వల్ల నామినేషన్లు వేయలేదని ఆధారాలను చూపిస్తే పునఃపరిశీలిస్తామని తెలిపారు ఆయన. అలాగే మార్చి 1న అన్ని రాజకీయ పార్టీల నేతల ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. చెక్ పోస్టుల వద్ద పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. అలాగే పోలింగ్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో ప్రచారం చేయకూడదని తెలిపారు. ఇక తొలి సమావేశం తిరుపతిలో నిర్వహించిన ఎస్ఈసీ ఇవాళ విజయవాడలోని తన కార్యాలయంలో 2వ రోజు సమీక్ష కొనసాగించనున్నారు. మధ్యాహ్నం జరిగే సమావేశంలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులు పాల్గొననున్నారు. సాయంత్రం 4 జిల్లాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అవుతారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. మార్చి 1న విశాఖపట్నంలో 3వ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఆ సమావేశంలో తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో సమావేశమవుతారు.